2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది. ఇలాగే వదిలేస్తే పార్టీలో గుర్తులు తప్ప మనుషులు మిగిలరు. అందుకే చంద్రబాబు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. పార్టీని గెలిపించుకునేందుకు కసరత్తు మొదలుపెట్టారు. సార్వత్రిక ఏపీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం తెలుగుదేశం కార్యకర్తల్లో నైతిక స్థైర్యం నింపేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని, పార్టీ కేడర్లో ధైర్యం నింపాలని నిర్ణయించారు. ఈ నెల 5న చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటన తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రారంభమవుతుందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు చంద్రబాబు అచ్చంపేటలోని కళ్యాణ మండపంలో టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారని, నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం కాకినాడలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. ఇలా 13 జిల్లాల్లోనూ చంద్రబాబు పర్యటన కొనసాగుతుందని చినరాజప్ప అన్నారు. మరి చంద్రబాబు నిర్ణయంతో పార్టీ కేడర్లో నూతన ఉత్తేజం వస్తుందేమో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.